నాసా ఇండియాలోని తాజ్ మహల్ నుండి ఇక్కడి ట్రాఫిక్ వరకు ఉన్న ఫోటోస్ని ఏలియన్స్కి ఎందుకు పంపింది? వెల్, జస్ట్ ఇండియానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాల ఫోటోస్ని కూడా ఏలియన్స్కి పంపింది. అయితే ఎందుకని నాసా ఈ ఫోటోస్ని ఏలియన్స్ చూడాలని అనుకుంటుంది? అందులోనూ జస్ట్ ఈ ఫోటోస్నే ఎందుకు సెలెక్ట్ చేశారు? మనందరికీ తెలుసు, 1977లో నాసా వాయిజర్ 1 అండ్ వాయిజర్ 2 స్పేస్ క్రాఫ్ట్స్ని లాంచ్ చేసింది. అయితే నాసా భూమి ఇంకా భూమిపైన ఉన్న మనిషి అలాగే నేచర్ గురించిన మొత్తం 116 ఫోటోస్ని వేరువేరు భాషల్లోని పదాలను ఇతర సౌండ్స్ని కూడా ఒక గోల్డెన్ రికార్డర్లో అప్లోడ్ చేసి వీటితో పాటు స్పేస్లోకి పంపించారు. ఎందుకంటే ఒకవేళ ఈ స్పేస్ క్రాఫ్ట్ ఇతర ఏలియన్ సివిలైజేషన్స్కి దొరికినట్లయితే అప్పుడు వారికి విశ్వంలో మనిషి యొక్క ఉనికి గురించి కూడా తెలుస్తుంది. మరి ఇలా మన ఫోటోస్ని స్పేస్లోకి పంపించడం కరెక్టేనా? సో ఈ వీడియోలో నేను మీకు ఈ గోల్డెన్ రికార్డర్ గురించి, అందులోని ఫోటోస్ గురించి డీటెయిల్డ్గా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. మరి ఇంకంత ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. 2012లో ఈ గోల్డెన్ రికార్డర్ని క్యారీ చేస్తున్న వాయేజర్ 1 సోలార్ సిస్టమ్ని దాటి ఇంటర్స్టెల్లర్ స్పేస్లోకి ఎంటర్ అయిన మొదటి మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్ అయ్యింది. దేన్నైతే నాసా 1977లో వాయేజర్ 2తో పాటు లాంచ్ చేసిందో. అయితే ఈ స్పేస్ క్రాఫ్ట్స్ యొక్క మిషన్ వచ్చేసి జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ అలాగే వీటి 48 మూన్స్ని ఎక్స్ప్లోర్ చేయడం. అలా ఇవి సోలార్ సిస్టంలో చాలా విషయాలను కనిపెట్టాయి. ఒకవేళ మీరు వాటి గురించి తెలుసుకోవాలి అంటే నాకు కామెంట్ చేసి తెలపండి. ఈ స్పేస్ క్రాఫ్ట్స్ యొక్క మరో ఇంపార్టెంట్ ఎయిమ్ వచ్చేసి భూమి ఇంకా దీనిపైన ఉన్న మనిషి యొక్క ఎగ్జిస్టెన్స్ని ఎక్స్ట్రా టెరిస్టల్ లైఫ్కి పరిచయం చేయడం. దీనికోసం నాసా 15 inches సైజు ఉన్న ఒక గోల్డ్ ప్లేటెడ్ క్యాసెట్లో సోలార్ సిస్టమ్ అలాగే భూమికి సంబంధించిన మొత్తం 116 ఫోటోస్ని, 55 లాంగ్వేజెస్లో వాయిస్ మెసేజెస్ని, నేచర్ సౌండ్స్ని ఇందులో అప్లోడ్ చేసి దీన్ని స్పేస్ క్రాఫ్ట్కి అటాచ్ చేశారు. కానీ నాసా ప్రకారం వాయేజర్కి ఏదైనా ఏలియన్ సివిలైజేషన్ వరకు చేరడానికి దాదాపు 40,000 సంవత్సరాలు పడుతుంది. దీని ద్వారా ఏలియన్స్ మన గురించి తెలుసుకొని మన దగ్గరకు రావచ్చు. ఇక్కడే అసలైన ప్రాబ్లం వచ్చింది. అదే, ఏలియన్స్కి ఈ గోల్డెన్ రికార్డర్ని ప్లే చేయడం తెలుసా అని. ఒకవేళ తెలియకపోయినట్లయితే వారు మన భూమి మరియు మనిషి గురించి ఎప్పటికీ తెలుసుకోలేరు. అలా మన కష్టం మొత్తం వృధా అవుతుంది. బట్ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. దీనికోసం మన శాస్త్రవేత్తలు ఈ గోల్డెన్ రికార్డర్ యొక్క కవర్ పైన దీన్ని ఎలా యూజ్ చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ని రాశారు. అది కూడా విశ్వంలోని మనలాంటి ఏ జీవైనా సరే ఈజీగా అర్థం చేసుకునే విధంగా డ్రాయింగ్స్, ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ని యూజ్ చేసి ఇలా రాయడం జరిగింది. ఎందుకంటే సైంటిస్ట్స్ ప్రకారం విశ్వం అంతటా ఫిజిక్స్ లాస్ సేమ్గానే ఉంటాయి. దాంతో వారు మనం చెప్పాలి అనుకునే దాన్ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. అలా వన్స్ ఏలియన్స్ కనుక దీన్ని ప్లే చేసినట్లయితే అప్పుడు వారికి ఫస్ట్ కనిపించబోయేది భూమి యొక్క సోలార్ లొకేషన్ మ్యాప్, తర్వాత మన సోలార్ సిస్టమ్కి చెందిన పారామీటర్స్, ఇంకా యూనిట్స్ డెఫినేషన్స్. వీటి ద్వారా ఏలియన్స్కి ఈ యూనివర్స్లో మనం ఎక్కడ ఉంటున్నామో తెలుస్తుంది. తర్వాత ఇమేజెస్లో సోలార్ సిస్టంలోని అతిపెద్ద సెలెస్టియల్ ఆబ్జెక్ట్ అయిన సూర్యుడి, ఇంకా దాని చుట్టూ ఆర్బిట్ చేస్తున్న కొన్ని ప్లానెట్స్ కనిపిస్తాయి. అవి మెర్క్యూరీ, మార్స్, జూపిటర్, ఇంకా మనం జీవిస్తున్న భూమి. మొదట్లో శాస్త్రవేత్తలు వీటిలో భూమి ఒక స్పెషల్ ప్లానెట్ అని, దీనిపైన లైఫ్ ఎలా ఉంటుందో అని చెప్పడానికి ఏ ఇమేజెస్ని సెండ్ చేయాలో అర్థం కాలేదు. అలా తర్వాత ఏలియన్స్ వారి యొక్క ప్లానెట్తో మన భూమిని కంపేర్ చేయడానికి ఈజీగా ఉండటం కోసం ఈ ఫోటోస్ని సెండ్ చేశారు. ఇందులోనైతే భూమిపైన ఉన్న సముద్రాలు, పెద్ద పెద్ద పర్వతాలు, చెట్లు, ఎడార్లు, మంచు, ఇంకా ఇతర జీవులు, కీటకాలు వంటివి ఇందులో ఉన్నాయి. వీటినే పంపడానికి కారణం భూమి సన్ యొక్క హ్యాబిటబుల్ జోన్లో ఉంటుంది అని చెప్పడానికి. అలాగే ఏ ఏలియన్స్కి అయితే ఇది దొరుకుతుందో వారు కూడా వారి స్టార్ యొక్క హ్యాబిటబుల్ జోన్లోనే ఉంటారు. అలా వారు మన భూమి కూడా హ్యాబిటబుల్ జోన్లోనే ఉండటం వల్ల ఎర్త్ పైన ఎలాంటి జీవాలు ఏర్పడ్డాయో తెలుస్తుంది. తర్వాత రాబోయే ఫోటోస్లో భూమిపైన పుట్టిన మొదటి జీవి నుండి ఈరోజు భూమిపైనే అత్యంత తెలివైన మనిషి ఎలా ఎవాల్వ్ అయ్యాడో తెలుస్తుంది. తర్వాత నాసా భూమిపైన ఉన్న ఇతర ఆబ్జెక్ట్స్ లాగానే మనిషి కూడా యాటమ్స్తోనే తయారు అయ్యాడని చెప్పడానికి మన డిఎన్ఏ స్ట్రక్చర్ని ఇందులో ఇంక్లూడ్ చేశారు. అలాగే నాసా ఏలియన్స్ వారి బాడీ పార్ట్స్ని హ్యూమన్ బాడీ పార్ట్స్ అండ్ ఫంక్షన్స్తో కంపేర్ చేయడానికి వీలుగా ఉండడం కోసమని హ్యూమన్ అనాటమీకి చెందిన ఫోటోస్ని కూడా అప్లోడ్ చేశారు. తర్వాత మరికొన్ని ఫోటోస్లో హ్యూమన్స్ యొక్క రీప్రొడక్షన్ గురించి చెప్పడం జరిగింది. వాటి ద్వారా ఎలా ఒక స్పెర్మ్ సెల్ ఎగ్లోకి వెళ్ళి ఫిటస్గా మారుతుందో, ఇంకా 9 నెలల తర్వాత మరో మనిషి ఎలా పుడతాడో ఏలియన్స్ కూడా తెలుసుకోగలుగుతారు.
తర్వాతి ఫోటోస్లో మనిషి ఎలాంటి స్ట్రక్చరైజ్డ్ సొసైటీస్ అండ్ కమ్యూనిటీస్లో ఉంటున్నాడో చెప్పడం కోసం ఈ ఇమేజెస్ని పంపారు. వీటిలో మనిషి యొక్క సోషల్ బిహేవియర్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, మనిషి ఏ ఫుడ్ని ఎలా తింటాడో కూడా ఈ ఫోటోస్లో ఉంటుంది. ఇప్పుడు మనిషి యొక్క మెంటాలిటీ అండ్ టెక్నాలజీ విషయంలో ఎంత అడ్వాన్స్డ్ చెప్పడానికి బెస్ట్ మెథడ్ మన ఆర్కిటెక్చరల్ స్కిల్స్ని చూపించడం. కాబట్టి అందుకోసం శాస్త్రవేత్తలు తాజ్మహల్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, సిడ్నీ ఒపేరా హౌస్, అలాగే పెద్ద పెద్ద టెలిస్కోప్స్, 1280 meters బ్రిడ్జ్ యొక్క ఫోటోని ఇందులో ఇంక్లూడ్ చేశారు. అలాగే మనిషి ఎలా ఎదుగుతూ వస్తున్నాడో తెలియజేయడానికి ఏరోప్లేన్స్ మరియు రాకెట్స్ యొక్క ఫోటోస్ కూడా ఇందులో ఉన్నాయి. ఇక ఇది వచ్చేసి ఒక ఆస్ట్రోనాట్ యొక్క ఫోటో. దీని ద్వారా మనిషి తన గురించి తాను, ఇంకా విశ్వం గురించి, అలాగే ఇతర ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ గురించి తెలుసుకోవడంలో ఎంత క్యూరియస్గా ఉన్నాడో వారికి తెలుస్తుంది అని శాస్త్రవేత్తల అభిప్రాయం. అలాగే భూమిపైన ఉన్న నేచర్లోనే కాకుండా మనుషుల మధ్య కూడా చాలా మంచి డైవర్సిటీ ఉంది. ఎక్కడైతే ప్రపంచంలోని వేరు వేరు భాషల వారు, దేశాల వారు, రంగుల వారు, రిలీజియన్స్ వారు కలిసిమెలిసి ఉంటారు. ఇదే డైవర్సిటీని ఏలియన్స్కి చెప్పడం కోసం నాసా వివిధ కల్చర్స్కి చెందిన పిల్లల యొక్క ఈ ఫోటోని కూడా అందులో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఈ ఫోటోస్తో పాటు మనం ఎంటర్టైన్మెంట్ కోసం చేసే డ్యాన్సింగ్, కార్వింగ్, స్పోర్ట్స్, మ్యూజిక్ క్రియేట్ చేయడం, ఇలా భూమి యొక్క మొత్తం ఆల్బమ్నే ఇందులో అప్లోడ్ చేశారు. చివరిగా ఇందులో 1977 యుఎస్ ప్రెసిడెంట్ అయిన జిమ్మీ కార్టర్ యొక్క మెసేజ్ ఉంటుంది. అదేంటంటే, మీకు చాలా దూరంలో ఉన్న ప్రపంచం నుండి మీకు ఇస్తున్న చిన్న గిఫ్ట్ ఇది. దీని ద్వారానైతే మేము మా మ్యూజిక్ని, మా సైన్స్ని, మా ఫొటోస్ని, నాలెడ్జ్ని, ఫీలింగ్స్ని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాము. ఇలా మేము జీవించి ఉన్నంత వరకు ఎక్స్ట్రా టెరిస్టల్ లైఫ్ యొక్క రీసెర్చ్ని కంటిన్యూ చేస్తూనే ఉంటాము. ఒకవేళ మీకు ఇది దొరికినట్లయితే మీరు భూమిని, మనుషులను కలవడానికి ఖచ్చితంగా రండి. ఇవి ఫ్రెండ్స్ నాసా మన గురించి ఏలియన్స్కి తెలియాలి అనుకుంటుంది. అలాగే మరోవైపు నాసా ఏలియన్స్కి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు అనుకునే విషయాలు కూడా ఉన్నాయి. అందువలనే నాసా వారి ఫోటోస్ సెలెక్షన్ టీమ్కి యుద్ధాలు, పేదరికం, వ్యాధులు, క్రైమ్, దైవానికి సంబంధించిన ఫోటోస్ని సెలెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఏ ఏలియన్స్కి అయితే ఇది దొరుకుతుందో వారు ఒకవేళ మంచివారు కాకపోయినట్లయితే అప్పుడు వారు మన వీక్నెసెస్ని యూజ్ చేసుకొని మనిషిని అంతం చేస్తారు. ఇందువలనే నాసా మన వీక్నెసెస్ని వారికి చూపించదలుచుకోలేదు. అలాగే ఒకవేళ ఆ ఏలియన్స్ మనకన్నా ఎక్కువ అడ్వాన్స్డ్ అయ్యి మన వరకు వచ్చినట్లయితే వారు మనుషులపైన సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ని చేసే అవకాశం కూడా ఉంది. నమ్మట్లేరా? అయితే మన ప్రపంచాన్నే ఒకసారి చూడండి. భూమిపైనే అత్యంత తెలివైన జీవి మనిషి. అందువల్లనే మనం ఇతర జంతువులను మన అవసరాల కోసం యూజ్ చేసుకుంటున్నాం. వీటిపైన సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ను కూడా చేస్తున్నాం. సేమ్ ఇలానే ఏలియన్స్ కూడా మనని వారి ఎక్స్పెరిమెంట్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. దీన్నే స్టీఫెన్ హాకింగ్ గారు కూడా చెప్పారు. మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు మాకు కామెంట్ చేసి తెలపండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి స్పేస్కి సంబంధించిన వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.